Happy birthday to one and only KTR Anna. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో నిరాడంబరంగా జరిగాయి. టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఓ వరమిచ్చారని, అతనే కేటీఆర్ అని మంత్రి తలసాని ప్రశంసించారు. కేటీఆర్ అంటే ఓ బ్రాండ్ ఇమేజ్ అని, ఇదంతా ఆయన టాలెంట్ వల్లనే సాధ్యమైందని అన్నారు. కరోనా ఉన్నా కూడా హైదరాబాద్ లో అభివృద్ది పనులు ఆగడం లేదంటే అది కేటీఆర్ దార్శనికత వల్లేనని కొనియాడారు. కేటీఆర్ నిండు నూరేళ్ల పాటు ఇదే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నానని మంత్రి తలసాని అన్నారు. పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలన్నటువంటి గొప్ప సంకల్పంతోని బ్లడ్ డొనేషన్ అనేది మన ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని, దాంతో పాటు హరితహారం, కొంత ఓల్డేజ్ హోమ్ ఉన్నటువంటి పేదలకు, అనాథలుగా ఉన్నటువంటి పేదలకు, చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం, వివిధ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని, ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉండదనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి పరిమితమైన. దీంతో పాటు ఇప్పుడే గుంటూరు నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గోపీనాథ్ గారు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లూరు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఇలోపల హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ కేటీఆర్ గారు అంటే ఒక గొప్ప నాయకుడు. కేటీఆర్ ఈజ్ ట్రూ లీడర్ విత్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనల్ని ఆహ్వానం చేసింది ఆనాటి ఆంధ్ర పాలకులు, మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా, ఇవాళ ఎవరు అవసరం లేదు, మా కేటీఆర్ ఒక్కరు చాలు అటువంటి మాటలు మాట్లాడాలి. మా కేటీఆర్ ఒక ఉదాహరణ, అది దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కానీ, హైదరాబాద్ లో జరిగినటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ కానీ, ఆయన చేసినటువంటి ఇక్కడ మాడరేషన్ కానీ, అక్కడ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి వివిధ సెషన్స్ లో పాల్గొని తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి విధానం కానీ, ఇవాళ మాకు ఒక ఆనిమిత్యం లాంటి నాయకుడు, వజ్రం లాంటి నాయకుడు దొరికిందని తెలంగాణ సమాజంతో సంబరపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా అద్భుతంగా హైదరాబాద్ ఇమేజ్ పెంచుతూ, తెలంగాణ యొక్క ఇమేజ్ పెంచుతూ, టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ యువతకు ఇక్కడ ఉపాధి దొరికేటట్టుగా, ఉద్యోగాల కల్పన సృష్టి చేసి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తెలంగాణకు వచ్చినట్టుగా ఒకవైపు పనిచేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణలోని కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, ముఖ్యంగా విశ్వనగరంగా మారనున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధికి కానీ తనదైన మార్పుతో ప్రత్యేకమైనటువంటి దృష్టితో అద్భుతంగా వారి డిపార్ట్మెంట్ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రి పనిచేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ముందుకు సాగాలి. మా పార్టీ కూడా మంచిగా బలపడాలి, పార్టీ శ్రేణులు కూడా యూనిట్లుగా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో గొప్పగా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు కేటీఆర్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఈ రోజు రక్తదానం చేస్తున్న మా విద్యార్థి సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభకరమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కేటీఆర్ తో కలిసి వేదికపై కూర్చున్న ఫోటోను ట్విట్టర్లో హరీష్ పోస్ట్ చేశారు. ఆహ్లాదకరంగా చిరునవ్వులు చిందిస్తున్న ఇరువురికి సంబంధించిన ఆత్మీయ జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలుచోట్ల హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని బాలకేంద్రం వద్ద మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన పురస్కరించుకొని ఈరోజు కసూరేపేట బాలకేంద్రంలో మనం మొక్క నాటుకోవడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే తనను తాను నిరూపించుకున్న నాయకుడు కేటీఆర్ గారు భారతదేశంలో కొత్తగా ఎదుగుతున్న కొద్దిమంది నాయకుల్లో ఆయన ఒకరు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మంత్రిగా తనకు ఏ పాత్ర ఇచ్చినా ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖను అద్భుతంగా నిర్వహించి తన సమర్థతను అనేక సందర్భాల్లో ఇప్పటికీ నిరూపించుకున్నారు. మరి అటువంటి యువ నాయకుడు అంత చిన్న వయసులో ఒక అద్భుతమైన దార్శనికత, నిబద్ధత, పట్టుదల వీటన్నింటినీ సమపరంలో నిరూపించుకున్న నాయకుడు. తప్పకుండా ఆయన ఇంకా ఇటువంటి రోజు మరెన్నో జరుపుకోవాలని ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్ర యువత నిర్వహించడంలో తనదైన పాత్ర పోషించాలని చెప్పి వారికి. జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విశేష తెలుపుతున్నారు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం జన్మదిన శుభాకాంక్షలు డియర్ తారక్ అంటూ విష్ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవి తెలిపిన జన్మదిన శుభాకాంక్షలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్ యూ సార్ అంటూ రిప్లై ఇచ్చారు కేటీఆర్.